ఈ గోంగూరతో గోంగూర పచ్చడి చేద్దాం. నీట్గా వలిచి నీట్గా కడిగేసా, బాండల్లో నూనె పోసేసా, ఇంగవా ఎండుమిరకాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసా. బాగా వేగించి ఒక గిన్నెకి తీసి పక్కన పెట్టేసా. అదే బాండల్లో గోంగూర వేసేసా. గోంగూర మొత్తం వాడి చేసా. ఇందాక మనం చేసిందంతా రోట్లో వేసేసా, ఉప్పు వేసేసా, బాగా దంచేసి వాడి చేసిన గోంగూర వేసేసా. దీన్ని కూడా బాగా దంచి ఎర్రగడ్డలు వేసేసా. ఎర్రగడ్డలు నలిగి నలగనట్టుగా దంచేసి ఒక గిన్నెలోకి తీసేసా. రోట్లో వేడి వేడి అన్నం వేసేసా. ఈ అన్నం మొత్తం రోట్లో బాగా కలిపేసా. రోట్లో కలిపిన గోంగూర పచ్చడి అన్నం సరిగ్గా ఉంది. రోట్లో పచ్చళ్ళు దంచే రోజులే పోయాయి. ఇప్పుడంతా మిక్సీలే. మీలో ఎంతమంది పచ్చళ్ళు ఇలా దంచుకొని తింటున్నారో కామెంట్ చేయండి.